అమ్మమ్మా మంచి కథ చెప్పమ్మా. తప్పకుండా శివతేజ. ఈవేళ భారతంలో చిన్న కథల్లోంచి గురుదక్షిణ అన్న కథను చెప్తాను. ఆ కథ ఏంటంటే, శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు అన్నతమ్ములు కదా, వాళ్ళిద్దరూ గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్ళారన్నమాట. ఆ గురువుగారి పేరేంటి? సాందీపుడు. ఆ సాందీపుని వద్ద వీళ్ళు గురుకుల విద్యని పూర్తి చేసుకున్నారన్నమాట. అప్పుడు విద్య పూర్తి అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మా విద్య పూర్తి అయిపోయింది కనుక ఇంకా మేము మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగారు. ఓ నాయన, తప్పకుండా వెళ్ళండి అన్నాడు సాందీపుడు. మరైతే మీరు మాకు ఇంత ఆప్యాయంగా అభిమానంగా విద్యను బోధించారు కనుక మీకు మేము ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాం, ఏం గురుదక్షిణ కావాలో కోరుకోండి అని సాందీపుణ్ణి బలరామకృష్ణులు అడిగారు. ఆయన అబ్బాయి, ఏం వద్దు ఏం వద్దు, అలాంటిది ఏం అక్కర్లేదు అని అన్నారు. కానీ ఈ అన్నదమ్ములిద్దరూ పట్టు వదలకుండా, అలా కాదు, గురువు గారికి విద్య నేర్చుకున్న తర్వాత ఏదో ఒకటి సమర్పించుకోవాలి, అది మన ఆచారం కదా, మీకేం కావాలో అడగండి అని మరీ మరీ ప్రాధాయపడ్డారు. అప్పుడు ఈ సాందీపుడు ఏం చేశాడంటే తన భార్య దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి, ఏమమ్మా, మరి మన విద్యార్థులైనటువంటి బలరామకృష్ణులు వారి విద్య పూర్తి అయిపోయిన సందర్భంగా మనకు ఏదైనా గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం అడగమంటావు అని అడిగాడనమాట భార్యని. అడిగితే ఆవిడ చాలా సంతోషించి, ఒక పని చేయండి, మన పిల్లాడు ప్రభాస తీర్థం అనే సముద్రం దగ్గర మునిగిపోయాడు కదా, ఆ అబ్బాయిని తీసుకొచ్చి, మన అబ్బాయిని తీసుకొచ్చి మనకి ఇమ్మనండి, అంతకంటే మనకి ఇంకేం కావాలి అని అడగమందనమాట. ఆవిడ అడగమనేసరికి అదే విషయం వచ్చి ఈ సాందీపముని బలరామకృష్ణులతో చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరూ బయలుదేరి ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే ఆ సముద్రంలో కాలు పెట్టారు. పెట్టేసరికి సాగరుడు, సాగరుడు అంటే సముద్రం కదా, ఆ సాగరుడు పైకి వచ్చాడు. వచ్చి బలరామకృష్ణునికి అనేక విధాలుగా వాళ్ళిద్దరినీ పొగిడి కీర్తించి పూజించి, మహాత్ములారా, మీరు వచ్చింది ఎందుకో నాకు తెలుసు, మీ గురుపుత్రుణ్ణి శంఖరూపం ధరించినటువంటి పంచజనుడు అనేటటువంటి రాక్షసుడు సంహరించాడు అని ఆ సాగరుడు చెప్పాడనమాట. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు ఏం చేశారంటే సముద్రంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయి ఆ పంచజనుణ్ణి చంపేశారు, ఆ రాక్షసుణ్ణి. కానీ అక్కడ ఎంత వెతికినా అక్కడ గురుపుత్రుడు వాళ్ళకి కనపడలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే అమలోకానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని గట్టిగా పూరించారంటే ఊదారనమాట. ఊదేసరికల్లా యమధర్మరాజు వెంటనే ఎదురొచ్చాడు. ఎదురొచ్చి కృష్ణ బలరాముల ఇద్దరిని పూజించి వచ్చిన పని ఏమిటి తెలపమన్నాడు. అప్పుడు వారు యముడిని, గురువుగారు సాందీపుని పుత్రుడి గురించి, ఆ సాందీపుని యొక్క పుత్రుడి గురించి యమధర్మరాజుని అడిగారు. అప్పుడు యమధర్మరాజు ఆత్మలోకంలో ఉండే గురు సాందీపు పుత్రుడిని తీసుకొచ్చి బలరామకృష్ణులకే అప్పచెప్పాడనమాట. అప్పుడు యముని మెచ్చుకుని, ఆ యముణ్ణి బాగా మెచ్చుకుని కృష్ణ బలరాములు ఆ పుత్రుడిని తీసుకుని, ఆ గురుపుత్రుణ్ణి గురువుగారికి గురుదక్షిణగా సమర్పించారు. అందుకుగాను సాందీపుడు, అతని భార్య చాలా ఆనందించారు. ఇంకంతకంటే ఏం కావాలి, లేడనుకున్న కొడుకుని తీసుకొచ్చి వారి శిష్యులు వాళ్ళకి అప్పచెప్పారు. ఇంకంతకంటే తల్లిదండ్రులకి ఏం కావాలి. అందుకని సాందీపుడు అతని భార్య ఈ బలరామకృష్ణుని అనేక విధాలుగా దీవించారనమాట. తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మధురా నగరానికి చేరుకున్నారన్నమాట. చూశారు కదా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే గురువుని ఎంత
పూజించాడో ఎంత గౌరవించాడో దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి. కృష్ణుడు అంతటి వాడే, గురువుని గౌరవించినప్పుడు మనం మామూలు మనుషులం, మనం గురువులకి ఎంత గౌరవం ఇవ్వాలి అది ఈ విషయం మనందరం కూడా తెలుసుకోవాలన్నమాట. కథ బాగుందా మరి? కథ చాలా బాగుందమ్మ.